అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగు స్ఫూర్తి మీకు అందిస్తుంది. పెతాయి తుఫాన్ అంటే ఏంటి? ఈ పెతాయి తుఫాన్కి పేరు పెట్టింది ఏ దేశము, వాటి యొక్క వివరాలు ఏంటో చూద్దాం. ఇటీవల కాలంలో మనం ఎన్నో తుఫానులను చూస్తూనే ఉన్నాము. తిత్లీ తుఫాన్ కావచ్చు, గజ తుఫాన్ కావచ్చు, మరియు ఇప్పుడున్నటువంటి పెతాయి తుఫాన్. సో ఈ మూడు పేర్లకి పేరు పెట్టిన దేశాలు ఎవరు, వాటి వివరాలు ఏంటో తెలుసుకుందాం. సో ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వీటి పేరు ఎందుకు వస్తుంది, ఏ దేశాలు పెడుతున్నాయి, ఇక రాబోయే తుఫానులకు కూడా ఏ పేర్లు ఉండబోతున్నాయి అనే విషయాలు మీకు తెలియజేస్తాను. సో మీరు తెలుసుకునే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడు పెతాయి తుఫాన్ గురించి నేను చెప్తాను, వినండి. మొన్న తిత్లీ, నిన్న గజ, నేడు పెతాయి. ఈ పేర్లు వేరైనా అవన్నీ ఇటీవల వేరువేరు రాష్ట్రాల్లో విరుచుకుపడినటువంటి తుఫానులు అండి. సో వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారము ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకు తుఫానులకు పేర్లు పెట్టడం. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటిని మధ్య తేడా ప్రభావాలని గుర్తించేందుకు ఈ పేర్లను ఉపయోగపడతాయండి. ఇక ఆగ్నేయ ఆసియాలో దేశాలలో అయితే తుఫానులకు పేర్లు పెడుతున్నాయి. ఒక ఉదాహరణకు ఏంటంటే చూడండి, తిత్లీ పేరు పాకిస్తాన్ పేరు పెట్టిందండి. ఇటీవల తిత్లీ తుఫాన్ అనేది మన యొక్క కేరళకు సంబంధించినటువంటి ఈ తుఫానులకి పేరు పెట్టింది పాకిస్తాన్. గజన్, ఈ గజ తుఫాన్ కూడా శ్రీలంక దేశస్తులేనండి వీటికి పేరు పెట్టింది. తాజాగా తీవ్ర తుఫాన్గా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ను భయపెడుతున్నటువంటి తుఫాన్కు పెతాయి అని పేరు పెట్టింది థాయిలాండ్ అండి. ఈ థాయిలాండ్ పేరు పెతాయి అంటే థాయిలాండ్. ఈ థాయిలాండ్ భాషలో పెతాయి అంటే గింజ అంటారు. కనీసం 60 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడినటువంటి తుఫాన్ సంభవించినప్పుడు ఈ పేర్లను పెట్టడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో అయితే సంభవిస్తే తుఫానులకు పేర్లు పెట్టడం 2004లో ప్రారంభమైంది. ఏంటంటే ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులకి పేర్లు పెట్టడం 2004 నుంచి ప్రారంభమైందండి. అంటే ఆ యొక్క ప్రాంతంలో సంభవించినటువంటి తుఫానులకి 2004 నుంచి ఒక్కో తుఫాన్కు ఒక పేరుగా పెట్టడం జరుగుతుంది. ఇక అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలలో వచ్చే తుఫానులకి వాడిన పేర్లను మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వాడతారండి. అంటే ఉత్తర హిందూ మహాసముద్రాలకు సంబంధించిన తుఫానులకి వెంటనే పేర్లు అనేది పెట్టడం జరుగుతుంది. కానీ అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలలో వచ్చే తుఫానులకైతే వాడిన పేర్లను మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వాడతారండి. అంటే వాటి యొక్క తుఫానులకి ఆ పేరని, ఇప్పుడు పెట్టిన పేరు మళ్ళీ ఎప్పుడు వస్తుంది, 6 సంవత్సరాల తర్వాత ఆ తుఫానులకు అనేది మళ్ళీ పేరు పెట్టడం జరుగుతుంది. ఇందుకోసము కొన్ని దేశాలు సూచించిన పేర్లతో ఒక జాబితా ముందుగా సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో సంభవించే తుఫానులకి, అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి తుఫానులకి బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భారత్, మాల్దీవులు, మయన్మార్, ఒమాన్, థాయిలాండ్ దేశాలు అయినటువంటి సూచించిన పేర్లతో ఇప్పటికీ జాబితా సిద్ధమైంది. ఇక రాబోవు తదుపరి తుఫానులకి, అంటే ఇక ముందు ఈ పెతాయి తుఫాన్ తర్వాత రాబోతున్నటువంటి తుఫానులకి ఏ పేర్లు పెట్టడం జరుగుతుంది అంటే ఆ పేర్లు ఏంటనేది మొదటగా ఫనీ తుఫాన్, వాయు తుఫాన్, మహా తుఫాన్, బుల్బుల్లతో తుఫాన్ పేర్లతో కూడినటువంటి ఏదో ఒక పేరును పెట్టనున్నారు. సో ఇదండి పెతాయి తుఫాన్, ఎందుకంటే తుఫానులకు పేరుగా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకోసం తెలుగు స్ఫూర్తి.